అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే రగిలింది ఈ వసుధ నిప్పులాగా కదిలింది యోవనిత బాసటగా చీకటి తెరలను చెరిపే కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారికి అభయమిచ్చే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత మగువంటే మహిళని సృష్టికర్తని మగవాళ్ళ అహంకారం అణచిన ఇంతి మరవదు నీ చరితనెప్పుడు మహిళ జగతి కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ నాన్న మనం మోసపోయాం నాన్న ఏమిట్రా ఏమంటున్నా ఈ పెళ్లి మీరు క్యాన్సిల్ చేసినా నేను క్యాన్సిల్ చేసినా నష్టం మీ అమ్మాయికే కానీ దానికన్నా ముందు నేను పని చేయాలి చాలా సంతోషం మీ అందరినీ కలిశాను ఐ గాట్ న్యూ ఫ్రెండ్స్ వెళ్ళి ఆ కూరగాయలన్నీ ముక్కలు తరిగుంచు ఏం చేయాలో నేను వచ్చి చెప్తాను వెళ్ళా ఒళ్ళు పొగర కింద చెప్పు తీసుకొడతాను వెళ్ళు వెళ్ళి కావబెట్రా వాళ్ళిద్దరూ మీ అమ్మా నాన్న అనుకుంటాను కాబట్టే నా దగ్గర ఉన్నారు కాదు మీరే వాళ్ళ దగ్గర ఉంటున్నారు మీరు మా విషయాలన్నీ తెలుసుకుని వచ్చారన్నమాట భార్య అంటే తన శారీరక అవసరాలు తీర్చుకోవడానికి వచ్చిన యంత్రం అనుకోకూడదు మగవాడు నిజం కాంతి మా అన్నయ్య అలాగే అనుకునేవాడు అందుకే మా వదిన రెండేళ్లు తీరకముందే ఆత్మహత్య చేసుకుంది అది తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా బాధిస్తుంది హే కిరణ్ రిలాక్స్ చలో లెట్ అస్ హావ్ ఎ కప్ ఆఫ్ టీ వెళ్దాం పదండి పదా ఎక్కడికి వెళ్ళావు కాంతి అత్తయ్య మావయ్య ఒకటే కంగారు పడుతున్నారు ఉదయమనగా వెళ్ళావు భోజనం అన్నా చేయకుండా ఎక్కడ తిరుగుతున్నావు చాలా పనిలో ఉన్నాను దినా మీరు భోంచేశారా నాకు ఆకలేసింది కాంతి నేను తినుకున్నా నా బొజ్జలో చిట్టిగాడు ఊరుకోడు కదా మీరు తినకుండా నేనెలా తింటాను అందుకే అత్తయ్య మావయ్యని బతుములాడి నచ్చ చెప్పి వాళ్లకు పెట్టి నేను తిన్నాను పద నీకు అన్నం పెడతాను ఫ్రెష్ అప్ అయ్యరా ఇప్పుడు 4 అవుతోంది ఏకంగా రాత్రికి తింటాలే వదినా ఏదైనా చిరుతిండుంటే పెట్టు అది తిని టీ తాగేస్తాను ఏంటిది కాంతి ఎన్ని పనులుంటే మాత్రం బోన్ చేయకుండా ఏంటి నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా సర్లే కాసిన జంతికలు బాసుంది పెడతాను తిను పెళ్లికి చేసిన పిండి వంటలు అవదినా పోనీలే ఓ నెలనాళ్ల పాటు మనమైనా తినొచ్చు సారీ కాంతి బాధ పెట్టానా నను అదేం లేదు దినా ఊరికే అనిపించింది అలా అన్నాను ఓకే నాకు టిఫిన్ పట్రా
సర్లే. తీసుకో కంతి. వదినా, ఈ లెటర్ చూడు. మీకు మేమున్న నిర్వాహకులకి, మీరెవరో నాకు తెలీదు, కానీ పేపర్లో మీ ప్రకటన చదివాక మీతో పరిచయం చేసుకోవాలనిపించింది. నేను వివాహితురాలిని, మా వారు చాలా మంచివారు, నాకు ఏ సమస్య లేదు. కానీ మా చెల్లెలిది ఒక చిత్రమైన సమస్య. తను ఎవరినో ఒక అబ్బాయిని ప్రేమించింది. అతను తను సుమారు 2 ఏళ్లు కలిసి బతికారు పెళ్లి చేసుకోకుండా. మా చెల్లెలు ఇప్పుడు గర్భవతి, 4వ నెల. పెళ్లి చేసుకోమంటే చేసుకోదు, అతను చేసుకోడు అంటుంది. ఎందుకు చేసుకోడు? అతనెవరో చెప్పు, మేము మాట్లాడి పెళ్లి చేస్తామని నేను మా వారు ఎంత అడిగినా చెప్పదు. పెళ్లి కాకుండా పిల్లల్ని కంటే ఈ సమాజం హర్షించదు కదా. ముందు ముందు తను ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో తలుచుకుంటే భయంగా ఉంది. ఈ విషయంలో మీరేమన్నా సహాయం చేయగలరా? బావుంది, పెళ్లి చేసుకోడని తనే చెప్తుంది. అంటే పెళ్లి చేసుకునే స్థితిలో అతను లేడని తనకి ముందే తెలుసు. మరి తప్పెందుకు చేసింది? ఏంటో, ఈ కాలం పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదు. నీకో సంగతి తెలుసా? మేము ఆడిచ్చిన మరుసటి రోజే ఎవరో ఆకాశరామన్న పేరుతో సునీత అనే అమ్మాయిని వాళ్ళ అత్తగారు హింసిస్తున్నారని ఉత్తరం రాశారు. సునీత? ఏ సునీత? ఎలా ఉంటుంది? ఏమో వదినా, నాకు తెలీదు. సునీతని నా ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది, తనకి నాకు ఒకేసారి పెళ్ళైంది. తనేదో కష్టాల్లో ఉందని తెలిసింది. కొంపదీసి తను కాదు కదా అని అడిగాను. నీ స్నేహితురాలు ఎలా ఉంటుందో చెప్పు. ఫోటో ఏమైనా ఉందా నీ దగ్గర? లేదు, మాకంత సీన్ కూడా లేదు. పోనీ, ఎలా ఉంటుందో చెప్తావా? కొంచెం వర్ణించు. చామంచాయిగా ఉండేది, పొట్టిగా ఒత్తుగా ఉండే ఉంగరాల జుట్టు, బానే ఉండేది. ఎత్తు 5 అడుగులుంటుంది, సన్నగా ఉంటుంది, కాని చాలా నెమ్మదస్త్రాలు. ఎవ్వరితోటి మాట్లాడేది కాదు, ఏదన్నా అంటే నవ్వి ఊరుకునేది. వదినా, నాకు చిన్న సహాయం చేస్తావా? చెప్పు కాంతి, నువ్వు చేసే మంచి పనికి నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్స్ వదినా. రేపు సాయంత్రం మనమిద్దరం సునీతింటికెళ్దాం. ఆ టైంలో వాళ్ళత్తగారు మావగారు గుడికి వెళ్తారు. భర్త ఆఫీస్ నుండి రోజు లేటుగానే వస్తారు, కాబట్టి మనం ఓసారి వెళ్ళి వివరంగా మాట్లాడొద్దాం. తనకేదైనా సహాయం చేద్దాం. చెయ్యొచ్చు, కానీ ఆ అమ్మాయి నేను బానే ఉన్నాను, మీ సహాయం నాకేం వద్దు అంటే? అలానే ఓ ఆడపిల్ల జీవితం అన్యాయం అవుతుంటే చూస్తూ ఊరుకోలేం కదా వదినా. నిజమే, కానీ నీ మంచి ఆలోచన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా కాంతి. అర్థం చేసుకోకపోతే చేసుకునేలా చేద్దాం వదినా. నాకనిపిస్తోంది సంసారంలో ఈ గొడవలకి అపార్థాలకి కారణం కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటి కాంతి? అత్తగారికి కోడల్ని చూస్తే తన కొడుకు మీద తనకున్న హక్కులన్నీ లాగేసుకునే రాక్షసులాగా కనపడుతుంది. ఆ అభిప్రాయం ఉన్నంతకాలం ఆమె కోడలతో ప్రేమగా మాట్లాడగలదా? అత్తగారంటే తన మీద అనవసరమైన పెత్తనం చెలాయించే ఆవిడ అని కోడలి మనసులోంచి తీసేయగలమా? ప్రయత్నిద్దాం వదినా. ప్రయత్నించడంలో మనకేం నష్టం లేదు కదా. ఒక సంసారాన్ని నిలబెట్టగలిగిన ఆ తృప్తి ముందు ఎంత కష్టమైనా భరించొచ్చు. నిలబెట్టలేకపోతే కనీసం అమ్మాయికి కష్టం నుంచైనా విముక్తి కలిగించొచ్చు కదా. ఓకే కాంతి, రేపు తప్పకుండా వెళ్దాం. నా హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్స్ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇవి తిని కాసేపు రెస్ట్ తీసుకో.
హాయ్ కాంతి. హాయ్ జగన్. నువ్వు కూడా మా సంస్థలో పనిచేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నావని కిరణ్ చెప్పాడు. పర్వాలేదు కాంతి. చాలా థ్యాంక్స్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు తెలుసా? మంచి పని చేసే అవకాశం నాకు కల్పించినందుకు. బై ది వే, మా వదిన పద్మ. మేమిద్దరం ఫ్రెండ్స్ లా ఉంటాం. నమస్తే. అవునా? మీ ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉన్నారంటే మీ ఇంట్లో వాతావరణం కూడా సహకరించాలి కదా. అంటే మీ అమ్మానాన్నలు కూడా మీ వదిన్ని కూతురులా చూసుకుంటారన్నమాట. గ్రేట్. అందులో నాకు ఏ లోటు లేదు. జగన్, ఇప్పుడు మేము సునీతింటికి వెళ్తున్నాం. ఈరోజు వాళ్ళ అత్తగారు మామగారు గుడికి వెళ్తున్నారు. వాళ్ళు కొంచెం ఆలస్యంగా ఇంటికి రావాలి. నువ్వెలా మేనేజ్ చేస్తావో నాకు తెలియదు. ఆ విషయం నాకు వదిలే కాంతి. నా ఫ్రెండ్ కూడా ఆ గుడి దగ్గర ఉంటాడు. వాడితో కలిసి చిన్న కామెడీ చేస్తాను. కాంతి, నీకు ఒక అరగంట ఎంగేజ్ చేసి సరిపోతుంది కదా? ఓ చాలు, వాళ్ళు ఎలాగో గంట ఉంటారు. నువ్వు అరగంట ఎంగేజ్ చేస్తావు, అక్కడి నుంచి రావడానికి వాళ్ళకు అరగంట. మోర్ దాన్ ఎనఫ్. ఓకే కాంతి, బాయ్. బాయ్ జగన్. బాయ్. వదిన, నిజంగా ఏమంటూ ఈ సంస్థ ప్రారంభించానో కానీ వాలంటీర్గా చేయడానికి మా ఫ్రెండ్స్ ఎంతో మంది ముందుకొస్తున్నారు. నిజంగా నమ్మవు. మా జనరేషన్ కుర్రోళ్ళు ఎంత మంచివాళ్ళో తెలుసా? వరకట్నం అంటే మండిపడుతున్నారు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, చంపడాలు వంటివి ఇంతకన్నా దానవత్వం లేదని విరుచుకుపడుతున్నారు. వీళ్ళందర్నీ చూస్తుంటే నాకర్థం కావడం లేదు, అసలు దుర్మార్గం ఎక్కడుందో. ఇక్కడ జనరేషన్ ప్రధానం కాదు కాంతి. దుర్మార్గం రకరకాలుగా ఉంటుంది. కొంతమంది మౌనంగా హింసించి వాళ్లను వాళ్లే అంతం చేసుకునేలా ప్రవర్తిస్తారు. కొంతమంది అడ్డంగా నరికేస్తారు. ఇంకొందరు కిరోసిన్ పోసి అంటిస్తారు. ప్రస్తుతం యాసిడ్ అటాక్. అలాగే మంచితనం కూడా అనేక రకాలుగా ఉంటుంది. మంచి చెడులనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కొందరు పుట్టుకతోనే దుర్మార్గపు ఆలోచనలతో పుడతారు. కొందరు సందర్భాన్ని బట్టి ఆవేశాన్ని ఆపుకోలేక దుర్మార్గపు పనిచేస్తారు. అంతే అన్నట్టు మర్చిపోయాను దినా. ఇవాళ్లే ఒక లెటర్ వచ్చింది. ఒక అమ్మాయి రాసింది, తననెవరో ఒక కుర్రాడు ప్రేమిస్తున్నట్ట. తనని ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నట్ట. నాకతనంటే ఇష్టం లేదండి, ఈ బెదిరింపేంటి? నాకేం తోచట్లేదు, మీరే ఏదైనా హెల్ప్ చేయండి అంటూ రాసింది. రేపా సంగతి చూడాలి. ఇదొక సైకలాజికల్ ప్రాబ్లం. ఎవరినైనా సైక్రియాట్రిస్ట్ ని కన్సల్ట్ చేయి. అనవసరంగా పోలీసులు కేసులు పెట్టి ఆ కుర్రాడి లైఫ్ పాడు చేయకండి. వాడికి తెలియకుండా వాడిలోని పశువు నిద్రలేస్తుంది. ఆ సమయంలో ఇలాంటి దుర్మార్గాలు చేస్తాడు. వాడిలో ఆ ఆలోచన కలగడానికి కారణం తెలుసుకుని ఆ ఆలోచన నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు డాక్టర్. ఎంత మంచి సలహా ఇచ్చావు దినా. నిజమే, స్వతహాగా వాడు దుర్మార్గుడు కాకపోవచ్చు. చూద్దాం. ఆటో. హిమాయత్ నగర్ వెళ్ళాలి. Thank you.
ఇప్పుడుగా వస్తున్నారు. ఎవరండి మీరు? మీరు సునీతేనా? అవును, మేము మీకోసమే వచ్చాం. కానీ మీరెవరో నాకు తెలీదు. మాకు మీరు తెలుసు. లోపలికి రావచ్చా? రండి. కూర్చోండి. చెప్పండి. మీకు మేమున్నాం సంస్థ నుంచి వచ్చాం. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ముందు భయం పోగొట్టుకోండి, మీకు సహాయం చేయడానికే వచ్చాం. సహాయమా? నాకు మీరే సహాయం చేస్తారో, నాకేమీ అవసరం లేదు. సునీత గారు, నాకు తెలుసు మీరు ఇక్కడ చాలా నరకం అనుభవిస్తున్నారు. లేదు లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదే నా హ్యాపీ అంటే? ఈ మధ్య మీ వారిచ్చిన ప్రేమ గుర్త? దయచేసి మీరు వెళ్ళిపోండి. మా అత్తయ్యగారు మావయ్యగారు వస్తే పెద్ద గొడవ అవుతుంది. నేనిక్కడ బాగానే ఉన్నాను, ప్లీజ్ వెళ్ళిపోండి. చూడమ్మా, నీ కాపురాన్ని చెడగొట్టడానికి మేమిక్కడికి రాలేదు, బాగు చేయడానికే వచ్చాం. ఇప్పుడప్పుడే మీ అత్తగారు మామగారు రారు. అయ్యో, అత్తయ్య మావయ్య గుడికి వెళ్లారు, వచ్చేస్తారండి. నాకు తెలుసు, వాళ్ళిప్పుడే రాకుండా ఏర్పాట్లు చేశాను. మీరు భయపడకుండా మాకు మీ గురించి వివరాలు చెప్పండి. మీ గురించి మాకు ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. ఆకాశరామన్న? ఆయనెవరు? అతనో ఆమో తెలీదు. సమెక్స్ ఎవరైనా మీకు మేలు జరగాలనే కదా ఆశించింది. నా నుదుటి రాతిని ఎవరు మార్చగలరు చెప్పండి? నేనిలా అనుభవించాల్సి ఉంది, అనుభవిస్తున్నాను. ఇదే, ఇలాంటి ఆలోచనలతోనే ఆడవాళ్లు కష్టాలకు అలవాటు పడుతున్నారు. అందుకే మగవాళ్లు కష్టాలు పెడుతున్నారు. ఈ ఆలోచనలు మార్చుకుంటే గాని మన జీవితాలు బాగుపడవు. మీ ఆయన పెట్టే హింసను మీరు కర్మ అనుకుని భరిస్తుంటే ఆయన తనంతాను కర్తగా భావించడంలో తప్పేంటి? దయచేసి ఆయన్నేమనకండి, ఆయన చాలా మంచివారు. అదేంటమ్మా, చేతి మీద ఆ మచ్చ సిగరెట్ మచ్చ కాదు, ఆయన మంచివాడంటావేంటి? లేదండి, ఈ మచ్చ మా అత్తగారి వల్ల జరిగింది. కాని ఆయన స్వతహాగా మంచివారే. మా అత్తగారికి ఆయన ఒక్కరే కొడుకు. నేనెక్కడ ఆయన్ని నా వైపు తిప్పుకొని ఆవిడకు దూరం చేస్తానేమోనని భయం. అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే, భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే, కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే, కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే, పగిలింది ఈ వసుధ నిప్పులాగా, కదిలింది యోవనిత బాసటగా,
ఇక్కటి తెరలను జరిపే కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ. పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి, బెదిరించిన వారిని ఎదిరించే యువతి, భయపడిన వారిక భయమిచ్చే పడతి, విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి. కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ. ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని, లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత, మగువంటే మహిళని సృష్టికర్తని, మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి, మరవదు నీ చరితనెప్పుడు మహిళ జగతి. కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ, కాంతి రేఖ.